నమస్తే ఎన్ఎస్ టీవీకి స్వాగతం నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలంలో పర్యటించి మండలంలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించిన తెలంగాణ చీఫ్ విప్ పినపాక ఎమ్మెల్యే రేఖా కాంతారావు ఈరోజు మల్లెలమడుగు పంచాయతీలో రైతు వేదిక భవనానికి శంకుస్థాపన చేశారు. మొండిగుంట పంచాయతీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. తుమ్మల చెరువు పంచాయతీలో రైతు వేదిక భవనానికి మండల పరిషత్ కార్యాలయంలో రైతు వేదిక భవనానికి మండలంలో 61 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లెలమడుగు సర్పంచ్ కోడి కృష్ణవేణి, ఉప సర్పంచ్ చావ రాఘవులు, మొండిగుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఎంపీటీసీ కమటం నరేష్, ఎంపీపీ ముత్తినేని సుజాత, జెడ్పీటీసీ సూదిరెడ్డి లక్ష్మణ, జిల్లా గోఆప్షన్ షరీఫుద్దీన్, ఎంఆర్ఓ రామకృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, వ్యవసాయ అధికారులు తాతారావు, అభిమన్యులు సాయి, శాంతిన్ కుమార్, ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీడువారినటువంటి భూములన్నిటికీ కూడా సాగునీరు అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంకల్పించినటువంటి సంకల్పం సిద్ధించి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మరి వీడు భూములన్నీ కూడా సాగులోకి వస్తున్నటువంటి తరుణంలో రైతాంగం అంతా కూడా మరి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో అనేక ప్రాజెక్టులు మన ప్రాంతంలో కూడా సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ బ్యారేజీ, ఇక అనేక బ్యారేజీలన్నీ కూడా పూర్తి కావస్తున్నటువంటి తరుణంలో మరి ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఉత్పత్తి పెరగడంతో రైతులకు గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బందులు ఏర్పడతాయి అని చెప్పేసి ఆలోచించి ఒక ప్రత్యేక విధానాన్ని, వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టాలి. మరి రైతులందరూ కూడా లాభదాయకమైనటువంటి పంటలు వేసుకోవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఒక విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే కొన్ని క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకొని ఆ క్లస్టర్లో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మన ప్రాంతానికి సంబంధించినటువంటి భూములకు మరి ఏ పంట అయితే ఇక్కడ సూటబుల్ అవుతుంది, మరి మనకు లాభదాయకంగా ఉంటుందని చెప్పి చర్చించుకోవడానికి ఒక రైతు వేదికలని మరి మంజూరు చేయడం జరిగింది. ఆ రైతు వేదికల్ని సుమారు 25 లక్షల రూపాయలతోని రైతు వేదిక నిర్మాణం జరుగుతుంది. ఆ రైతు వేదిక నిర్మాణం దగ్గర అయిన తర్వాత రైతాంగం అంతా కూడా, ఆ క్లస్టర్లోకి వచ్చినటువంటి రైతాంగం అంతా కూడా మరి కూర్చొని చర్చించుకొని మన ఆ మన భూములకు సంబంధించినటువంటి సారాన్ని బట్టి పంటల్ని కూడా నిర్ణయించుకొని లాభదాయకంగా ఉండాలి, రైతు రాజ్యంగా పనిచేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి రైతులకు ఇప్పటికే ఇంతకుముందు గతంలో శిస్తులు వసూలు చేస్తూ ఉండేది, భూమి శిస్తు వసూలు చేసేటువంటి పరిస్థితి ఉండే, అప్పుడు సాగునీరు లేకపోయినప్పటికీ కూడా శిస్తు వసూలు చేసేటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు శిస్తు అంతా కూడా రద్దు చేసి రైతు మరి బీమాని కూడా ఇస్తూ ఉన్నాం, రైతు బంధు ఇస్తూ ఉన్నాం, రైతు బంధుతో